హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అసలు తల ఎటువైపు పెట్టుకొని నిద్రిస్తే మనకు చాలా చాలా మంచిది, అలాగనే ఎందుకు నిద్రపోవాలి అంటే వాస్తవం ఏమంటుందంటే, ప్రతి మనిషికి వాస్తవం అనేది చాలా ముఖ్యమైనది, నిద్ర అనేది కూడా చాలా 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 ముఖ్యమైనది ప్రతి మనిషికి. దీనివల్ల నెక్స్ట్ డే మనం రిఫ్రెష్ అయ్యి మళ్ళా మన పనులు ఏవైతే ఉన్నా అవన్నీ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఎటువైపు నిద్రిస్తే మంచిది? మన ఇంట్లో మనం ఎక్కడైనా నిద్రపోవచ్చు, ఎలా అయినా నిద్రపోవచ్చు అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఇంటికి కూడా వాస్తు ఉంటుంది కాబట్టి ఆ వాస్తు ప్రకారం మనం నిద్రపోవాలి. ఈ వాస్తుని కానీ మనం పాటిస్తే మనకు చాలా మంచిది. ఎందుకంటే కష్టాల నుండి, అప్పుల నుండి గట్టెక్కడానికి వచ్చే నష్టాలు ఏవైనా ఉంటే అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పాటిస్తే మనకు లాభం కలుగుతుంది. ఇది పాటించే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, ఎందుకంటే వాస్తుని నమ్మని వాళ్ళు లేదంటే ఆధ్యాత్మిక విషయాలు నమ్మని వాళ్ళకి మాత్రం కాదు ఇది. మరి ఎలా నిద్రపోతే మనకు మంచిది? మన తలని దక్షిణం వైపు పెట్టుకొని నిద్రపోతే చాలా మంచిది. కాళ్ళు ఉత్తరం వైపు ఉండాలి. ఇలా ఉండడం వల్ల మనకు, అంటే ఇలా నిద్రపోవడం వల్ల చాలా చాలా లాభం ఉంటుంది. నిద్రపోతేనే లాభం వస్తుందా అంటే అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇది వాస్తువు కూడా చాలా మంచిది, అలాగే ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిది. ఎందుకంటే వాస్తుని మనం నమ్మాలి, నమ్మితే మీకు లాభం. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది అంటూ తూర్పు వైపు నిద్రపోవచ్చు, తూర్పు వైపు కూడా తలపెట్టుకొని నిద్రపోవచ్చు అని అంటారు. అయితే దానికన్నా దక్షిణ వైపు తలపెట్టుకొని నిద్రపోతే చాలా మంచిది, ఉత్తరం వైపు కాళ్ళు ఉండాలి. ఇది చాలా చాలా మంచిది మీకు, మీ కుటుంబానికి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.